మన ప్రయత్నం అంతా మనం చెయ్యాలి. ప్రయత్నం ఎప్పుడూ సరిపోదు. దైవానుగ్రహం లేకుండా ఏ ప్రయత్నమూ ఫలించదు, సందేహమేం లేదు. అందులో దైవానుగ్రహం ఉండి తీరాలి. ఆ దైవానుగ్రహం ప్రయత్నం వల్లనే వస్తుంది. అది ప్రయత్నం ఇంటూ దైవానుగ్రహం కాదండి. ప్రయత్నం ముందు నడుస్తుంది, దైవానుగ్రహం వెనక నడుస్తుంది. దయచేసి గమనించండి. తప్పుదారిలో ఆలోచన చేద్ది. వివేకానందుడు చెప్పింది మనకు ఆదర్శం. దైవానుగ్రహం ముందు నడిచి ప్రయత్నం తర్వాత నడవదమ్మా. మందే బాధ్యత జీవితం పట్ల. పుట్టుక మరణం భగవంతుడి చేతిలో ఉన్నాయి. జీవితం అంతా మన చేతుల్లోనే పెట్టాడు భగవంతుడు. నువ్వు ఎలా గడుపుతావో నీ ఇష్టం రా అబ్బాయి అన్నాడు. మనం గడుపుకోవాలి. అందుకని ఆయన నన్ను నడిపిస్తాడు, నడిపి ఎవరు నన్ను నడిపించరు ఇక్కడ. నువ్వు నడవలసిందే ఖచ్చితంగా. ఎంతమంది గురువులు ఎన్ని మాటలు చెప్పినా మాటలు చెబుతారు, వెళ్ళిపోతారు. మనం ఆచరించాలి వాటిని. అందుకని ప్రయత్నం ముందు నడుస్తుంటే వెనకాల దైవానుగ్రహం ఎప్పుడూ వస్తుంది. దాన్నే వివేకానందుడు చెబుతాడు, దైవానుగ్రహం ఎప్పుడూ గాలయ్యా, గాలి ఎప్పుడూ వీస్తూనే ఉందయ్యా, నువ్వు తెరసాప పైకెత్తాలి కదా అన్నాడు ఆయన. గాలి వివేకానందుడు చెప్పినట్టుగా మరి ఎవరు చెప్పలేరండి. వివేకానందుడు ఏమంటారంటే దైవానుగ్రహం ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉండడం లేకపోవడం అలా ఉండదు. ఎప్పుడు అది గాలి, గాలి లేని సమయం ఉందా, గాలి లేని చోటు ఉందా, అది ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. కానీ ఆ వీచే గాలి మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి, మనం పడవ మీద వెళ్ళేటప్పుడు తెరసాప పైకెత్తాలి. అప్పుడు అనుకూలమైన గాలి వల్ల పడవ కొంచెం ముందుకెడుతుంది జాగ్రత్తగా. మనం జాగ్రత్తగా నడుపుకోవాలి. చుక్కాన నీ చేతిలో ఉండాలి, పడవ నువ్వు నడుపుకోవాలి. అందుకని గాలిలో దీపం పెట్టేసి దేవుడా నీదే భారం అన్నట్టుగా పడవ నడపడం కూడా మానేసి, తెరచా పైకి లేకపోయేపడం కూడా మానేసేసి అలాగే ఉంటే గాలికి పడవ మునిగిపోతుంది. ఎటు పడుతుందో తెలియదు. జీవితం అంతే. అందుకని ఆవిడ కరుణ మన మీద ప్రసరించాలి అంటే మనం ఆవిడని ప్రార్థించాలి. ప్రార్థిస్తూనే ప్రయత్నం కూడా చేయాలి. అందుకే అంత కనకదుర్గాదేవి చేతుల్లో ఒక చెయ్యి ముందు మీరు గమనించండి, కింద ఉండే చెయ్యి అభయహస్తం ఉంటుందమ్మా. నిజానికి అన్ని ఆయుధాలతో ఉన్న అమ్మవారిని చూస్తే భయం కూడా కలుగుతుంది. చిన్నపిల్లలు అయితే మన అడుగుతారు, అమ్మా అమ్మవారి చేతుల్లో అన్ని ఆయుధాలు ఎందుకు ఉన్నాయని అడుగుతారు. దేవత కదా, కరుణించాలి కదా అని అడుగుతారు. ఒరే అబ్బా అన్నీ ఉన్నాయి కానీ ఈ చెయ్యి చూడరా అని చూపించారు. ఈ చెయ్యి అభయహస్తం. అదేమిటి, మండుటెండలోన మర్రి నీడను బోలి, మండుటెండలోన మర్రి నీడను బోలి, అభయహస్తం ఒకటి శుభము సోపు, మండుటెండలోన మర్రి నీడను బోలి, అభయహస్తం ఒకటి శుభము సోపు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో, అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో, ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు అని మా ఇంట్లో అమ్మవారి ముందు నేనే ధైర్యంగా మాట్లాడా. ఏం కావాలమ్మా మాకు ఇవన్నీ, ఎందుకు అభయహస్తం ఒకటి మాకు ఎప్పుడు అలా కాపాడతారని ఒక మాట కనిపించి చెబితే మంచిదే, కనపడకపోయినా ఆ చెయ్యి అలాగే ఉన్నాయి అవి తీకు. ఎందుకంటే మనకి బాధ కలిగినప్పుడల్లా మీరు కూర్చున్నా నుంచున్నా అన్నం తింటున్నా మంచం మీద పడుకున్నా దేవతా విగ్రహం ఎదురుగా ఉండాలి. దయచేసి గమనించండి. పిచ్చి నమ్మకాలకి పోవద్దు. పడగదిలో దేవుడు ఉండొచ్చా, దేవుడు లేను చోటుందా, నువ్వు పెట్టేది ఏడు కొత్తగా ఇక్కడ,